పెద్దపూడి మండలం పెద్దాడలో మాజీ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్సీ రాష్ట్ర ప్రణాళిక సంఘం మాజీ ఉపాధ్యక్షులు దివంగత నేత బొడ్డు భాస్కర్ రామారావు ప్రథమ వర్ధంతి సందర్భంగా వారి చిత్రపటానికి నివాళులు అర్పించిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు నల్లమెల్లి రామకృష్ణారెడ్డి. ఈ కార్యక్రమంలో కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే వడమాడి కొండబాబు, సీనియర్ నాయకులు బొడ్డు సత్యరాజు, తూర్పు గోదావరి జిల్లా తెలుగు రైతు అధ్యక్షులు సిరిసపల్లి నాగేశ్వరరావు, శ్రీనివాస్ బాబా, అనపర్తి నియోజకవర్గ తెలుగు రైతు అధ్యక్షులు అచ్చిరెడ్డి, అనపర్తి నియోజకవర్గ వాణిజ్య విభాగ అధ్యక్షులు బొడ్డు సతీష్, మండల పార్టీ అధ్యక్షులు కృష్ణ, తూర్పు గోదావరి జిల్లా కోస్తాధికారి సానా శ్రీను, తూర్పు గోదావరి జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి వెంకట సుబ్బారెడ్డి, తూర్పు గోదావరి జిల్లా తెలుగు రైతు కార్యదర్శి సుబ్బారెడ్డి, వివి సత్యనారాయణ, గ్రామ శాఖ అధ్యక్షులు సతీబాబు, వెంకన్నబాబు, చిట్టిబాబు, చౌదరి నరేంద్ర చౌదరి, రామేశ్వరం చౌదరి, మధు, మండల గ్రామ నాయకులు పాల్గొన్నారు. భాస్కర్ రామారావు సేవలు ఎనలేనివి. టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు నల్లమిల్లి మాజీ ఎమ్మెల్యే దివంగత నేత బొడ్డు భాస్కర్ రామారావు సేవలు ఎనలేవని ఉభయ గోదావరి జిల్లాలకే తలమానికంగా నిలిచిన భాస్కర్ రామారావు మూర్తి సమాజానికి తీరని లోటని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. పెదపూడి మండలం పెద్దడ గ్రామంలో బొడ్డు భాస్కర్ రామారావు ప్రథమ వర్ధంతి సందర్భంగా టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు నల్లమిల్లి, కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు తదితర నేతలు భాస్కర్ రామారావు చిత్రపటం వద్ద పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. టీడీపీ నేతలు బొడ్డు సత్యరాజు, కరకుదురు దత్తుడు, సానా శ్రీనివాసరావు, పెదపూడి మండల శాఖ అధ్యక్షులు జుత్తుక కృష్ణ తదితర నేతలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రాజుగారు కొంచెం ఎనకుండాల కావాలి.